हेलो गाइस वेलकम टू श्रुति वर्ल्ड। सो निन्नटि एपिसोड लो मनं चूसिनप्पुडु एवरेवरि कैप्टेंसी कंटेंडर्स अय्यारु श्रीहान अंड श्री सत्य। एंदुकंटे बिग बॉस आ ब्लैक फिश वच्चिन तर्वात दानि स्वाप चेसुकोमनि ऑप्शन नि गीतुकिस्ते రేవంత్ అండ్ ఇనియా వాళ్ళ ఫిషెస్ ని శ్రీహాన్ అండ్ శ్రీ సత్యతో స్వాప్ చేసింది। మొత్తానికి రేవంత్ కి పెద్ద బొక్క పెట్టడమే కాకుండా రేవంత్ కి బాగా హెల్ప్ చేస్తుంది బయట ఓటింగ్ పర్సంటేజ్ లో అని చెప్పొచ్చు। గీతు రేవంత్ ని ఎంతగా టార్గెట్ చేస్తుందో అంత మైనస్ అవుతుంది అన్న విషయం తను తెలుసుకోలేకపోతుంది। మొత్తానికి రేవంత్ కి అగైనెస్ట్ గా వెళ్ళడమే కాదు ప్రేక్షకులకి కూడా అగైనెస్ట్ గా చాలా వరకు గీతు ఫీడ్ అవుతుంది వాళ్ళ మైండ్ లల్లో అని అనిపిస్తుంది తన ఆట తీరును బట్టి। నేనే బిగ్ బాస్ ని అన్నట్టుగా వ్యవహరిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ ధోరణి కాదు। सो మొత్తానికి ఎవరెవరు అయ్యారు అంటే శ్రీ సత్య అండ్ శ్రీహాన్ అని చెప్పొచ్చు। సో వీలు కాకుండా బిగ్ బాస్ ఇంకా మిగిలిన నాలుగు జంటల్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోమన్నారు, అంటే ఒక్కొక్క జంటలో నుంచి ఒక్కొక్కరిని। సో అందులో భాగంగా రాజ్ ఫైమాలో ఫైమా సెలెక్ట్ అయ్యింది, సూర్య వాసంతిలో సూర్య వచ్చాడు, అలాగే ఇంకా బాలాదిత్య మెరీనా అయితే డిస్క్వాలిఫై అయిపోయారు, కీర్తి రోహిత్లలో కీర్తి వచ్చింది। సో ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు రావడం జరిగింది అండ్ రేవంత్ ఇనయాలలో ఇనయ రావడం జరిగింది। सो మొత్తానికి ఈ ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు, ఎవరెవరు శ్రీ సత్య, శ్రీహాన్, రాజ్, సారీ ఫైమా, ఇంకా కీర్తి, ఇనయ, నెక్స్ట్ వచ్చేసి సూర్య। సో ఈ సిక్స్ మెంబర్స్ లో త్రీ మెంబర్స్ మాత్రం డిస్క్వాలిఫై అయిపోయారు ఫస్ట్ రౌండ్ లోనే। సో నెక్స్ట్ రౌండ్ కి అంటే సెకండ్ రౌండ్ కి ఫస్ట్ రౌండ్ లో డిస్క్వాలిఫై అయిన త్రీ మెంబర్స్ తీసేస్తే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళింది మిగతా త్రీ మెంబర్స్. సో ఎవరెవరు డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఫైమా డిస్క్వాలిఫై అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇనయ డిస్క్వాలిఫై అయింది అండ్ సత్య డిస్క్వాలిఫై అయింది। సో ఈ ముగ్గురు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎవరు నెక్స్ట్ సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయ్యేది, శ్రీహాన్, కీర్తి, సూర్య। సో ఈ ముగ్గురు సెకండ్ రౌండ్ కి ఏమంటారు ఎలిజిబుల్ అయ్యారు। సో ఈ సెకండ్ రౌండ్ లో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు కెప్టెన్ గా శ్రీహాన్ ఎలా చేస్తాడు అనేది తెలియదు। సో ఒకవేళ అతనికి ఏమైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా శ్రీహాన్ కెప్టెన్సీ ఎలా ఉంటుంది చూడాలి అనైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చూడాలి మరి శ్రీహాన్. ఎందుకంటే శ్రీహాన్ టాప్ సెకండ్ లో ఉన్నాడు, టాప్ టూ కంటెస్టెంట్ కాబట్టి శ్రీహాన్ కెప్టెన్సీకి ఎలా ఉంటుంది చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ కీర్తి బాగా కష్టపడితే అవ్వచ్చు, చెప్పలేము, ఎందుకంటే గేమ్ ని ఏమాత్రం గివప్ ఇవ్వకుండా బాగా గట్టిగా ఆడుతుంది. అండ్ సూర్య కూడా నేను ఈసారి ఎలాగైనా అవ్వాలి అని అనుకుంటున్నాడు, ఎందుకంటే సూర్య తను లవ్ లో ఉన్నాడు అన్న విషయం తనకు అర్థమైపోయింది కాబట్టి బాగా అనాలిసిస్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ వీక్ శ్రీహాన్, కీర్తి, సూర్యలలో ఈ ముగ్గురులో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంచాలక్ గా ఫైమాని నియమించినట్టు తెలుస్తోంది బిగ్ బాస్, ఎందుకంటే ఫైమా సంచాలక్ బాగా చేస్తుంది అనే పేరు వచ్చింది కాబట్టి। సో మరి కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి।